ఎట్లా ఉందన్నా? 5 సంవత్సరాలు అయింది కదా ఎన్నికలు వచ్చి, ఓట్లేసి 5 ఏళ్ళు అయిపోయింది, మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. ఎట్లా ఉంది 5 సంవత్సరాలు? పోయిన గడిచిన 5 సంవత్సరాలు ఎలా ఉంది? అంతకుముందు 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, అదెట్లా ఉండే? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? రాజశేఖర రెడ్డి గారు హంద్రీనివా ప్రాజెక్టు 90% పనులు పూర్తి చేశారు. చంద్రబాబు గారి వల్ల 10% పనులు పూర్తి చేయడం చేతగాలేదు. నాకు ఓట్లేసి గెలిపించండి రాజశేఖర రెడ్డి గారి కొడుకును. రాజశేఖర రెడ్డి గారు వదిలి వెళ్ళిపోయిన హంద్రీనివా ప్రాజెక్టును పూర్తి చేస్తాను నేను, 6 నెలల్లోనే పూర్తి చేస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మైకు పెట్టుకొని 5 సంవత్సరాల క్రితము మీకు మాటిచ్చిపోలేదా? అయిందా అన్నా హంద్రీనివా ప్రాజెక్టు 1000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు. హంద్రీనివా ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారి కలల ప్రాజెక్టు. రాయలసీమ ప్రాంతం, ఈ చుట్టుపక్కల ప్రాంతం మొత్తం సస్యశ్యామలం చేసే ప్రాజెక్టు. అలాంటిది రాజశేఖర రెడ్డి గారు, మీ రఘువీరారెడ్డి అంకుల్ గారు, పెద్దవాళ్ళు పెద్ద మనసు చేసుకుని గొప్ప ప్రణాళికలు చేసి హంద్రీనివా ప్రాజెక్టుని 90% పనులు వాళ్ళే పూర్తి చేస్తే మరి 10% పనులు చంద్రబాబు గారికి పూర్తి చేయడం చేతనైందా? పోనీ జగన్మోహన్ రెడ్డి గారికి చేతనైందా? 6 నెలల్లో హంద్రీనివా ప్రాజెక్టు పూర్తి చేస్తానని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయలేదు అంటే మరి రాజశేఖర రెడ్డి గారి ఆశ ఎలా నిలబెడుతున్నవాడు జగన్మోహన్ రెడ్డి గారు అని ఎలా అనుకోవాలి? ఎలా అనుకోవాలన్నా? 127 వాటర్ ట్యాంకులు నింపుతారని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? రిజర్వాయర్లు కడతారని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఎన్ని చెప్పాడు? ఇలాగే మైకు పట్టుకొని 5 సంవత్సరాల క్రితము ఎన్నికల కోసము మీకు ఓట్లేయమని అడగడానికి వచ్చారు. ఏం చెప్పారు? ఇక్కడ బిడ్డలంతా వలసపోతున్నారు, ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తామని చెప్పలేదా? రాజశేఖర రెడ్డి గారు, అప్పటి ముఖ్యమంత్రి రఘువీరారెడ్డి గారు, అప్పటికి అగ్రికల్చర్ మినిస్టర్, వీళ్ళందరూ కలిసి ఇక్కడ 1600 ఎకరాలు అనుకుంటా, అంతేనానా, 1600 ఎకరాలు సేకరించారు ఒక ఇండస్ట్రియల్ కారిడార్ కోసం. ఇక్కడ బిడ్డలు వలసలు పోకూడదు అని. ఏమైంది? వాళ్ళుంటే ఎప్పుడో పూర్తయ్యేది కదా. రాజశేఖర రెడ్డి గారు బ్రతుకుంటే భూమి సేకరించారు, మీ రఘువీరారెడ్డి గారు భూమి కూడా సేకరించారు. రాజశేఖర రెడ్డి గారు ఉంటే బ్రహ్మాండంగా ఒక ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చేది. వాళ్ళు వెళ్ళిపోయారు. రాజశేఖర రెడ్డి గారి తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరైనా పట్టించుకున్నారా? 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ఉన్నారు, మీకు ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చిందా? ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చిందా? ఉద్యోగాలు లేవు. ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చుంటే ఉద్యోగాలు వచ్చును. ఉద్యోగాలు లేక 10,000 రూపాయలకు 12,000 రూపాయలకు బెంగళూరుకు వెళ్ళి మీ బిడ్డలు ఎంతమంది పని చేస్తున్నారు? ఎంతమంది వలసపోయారన్నా? ఎంతమంది వలసపోయారు? ఎవరు పట్టించుకుంటున్నారు? మీ బిడ్డలకు ఉద్యోగాలు ఉన్నాయా లేదా? మీకు సాగునీరు వస్తుందా లేదా ఎవడైనా అడిగాడా? కనీసం సాగునీరు కాదు కదా, కనీసం తాగడానికైనా మంచినీళ్ళుందా? మంచినీళ్ళైనా ఇస్తుందా జగన్ రెడ్డి ప్రభుత్వం? మరి ఎందుకు ఓట్లేసినట్టు, వీళ్ళని ఎందుకు గెలిపించినట్టు, వీళ్ళకి ఎందుకు అధికారం ఇచ్చినట్టు? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భూమి సేకరిస్తే ఆ ఇండస్ట్రియల్ కారిడార్ కూడా వీళ్ళు పూర్తి చేయలేకపోతే వీళ్ళు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడుతున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అవుతారన్నా? లెదర్ పార్క్ కడతామన్నారు, కట్టాడా జగన్మోహన్ రెడ్డి గారు? వచ్చిందా లెదర్ పార్కు? ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి లెదర్ పార్క్ లో? ఔటర్ రింగ్ రోడ్ కడతానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, వచ్చిందా? కనిపిస్తుందా? మరి ఎందుకన్నా? నమ్మి ఓట్లేస్తే ఒక్క మాట కూడా నిలబెట్టుకోకపోతే మరి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఎందుకు ఓట్లేయాలి? ఒక జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు గారైనా ఈరోజు బీజేపీ పార్టీకి గులాములయ్యారు, బీజేపీ పార్టీకి బానిసలయ్యారు. పులి సింహం అని చెప్పుకుంటున్న వాళ్ళు బీజేపీని చూస్తే పిల్లుల్లా తయారయ్యారు. వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి వారసులు.
మళ్ళీ చెప్తున్నాం, ఈరోజు మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదు అంటే దానికి కారణం చంద్రబాబు గారు ఎంతైతే జగన్మోహన్ రెడ్డి గారు అంత. 10 సంవత్సరాలు అయిపోయింది మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా 10 సంవత్సరాల కింద వచ్చుండాలి. బీజేపీ పార్టీ 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామని 10 ఏళ్ల కింద చెప్పారు, ఇప్పటి వరకు రాలేదు. ప్రత్యేక హోదా అంటే ఏమిటి? ప్రత్యేక హోదా అంటే ప్రతి నియోజకవర్గానికి ట్యాక్సులు కట్టే పనుండదు కాబట్టి ప్రతి నియోజకవర్గానికి 100 కొత్త పరిశ్రమలు వచ్చేవి. ప్రతి నియోజకవర్గానికి 100 కొత్త పరిశ్రమలు వస్తే ఎంత అభివృద్ధి జరిగేది, మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వచ్చేవి. ప్రత్యేక హోదా 10 సంవత్సరాల కింద రావాల్సింది. ఈ రోజు వరకు బీజేపీ పార్టీ ఇవ్వలేదు. బీజేపీ పార్టీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు, పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వలేదు, కనీసం ఒక రాజధాని, మాకు ఇక రాజధాని ఉంది అని చెప్పుకోవడానికైనా ఒక రాజధాని ఉందా ఆంధ్ర రాష్ట్రానికి? బెంగళూరు చూస్తున్నాం, హైదరాబాద్ చూస్తున్నాం, చెన్నై చూస్తున్నాం, మనకేముందన్నా? మనమేం సాధించుకున్నట్టు? బీజేపీ పార్టీ మనకు ఒక్క మేలు చేయకపోయినా ఒక పక్క చంద్రబాబు గారు బీజేపీ పార్టీకే పొత్తు పలికారు, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీతో తొత్తయ్యారు. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. బీజేపీ పార్టీ మనకు ఏం చేసిందని మీరు గులాంగిరి చేస్తున్నారు. పోనీ బీజేపీ పార్టీ మనకు అన్ని ఇచ్చేసుంటే, అన్ని వాగ్దానాలు ఇచ్చేసుంటే మీరు వాళ్ళతో పొత్తులు పెట్టుకోండి, మీరు వాళ్ళకు తొత్తులు గండి, ప్రజలకేం అభ్యంతరం లేదు. కానీ బీజేపీ పార్టీ మనకు ఒక్క మేలు కూడా చేయకపోయినా ఒక పక్క చంద్రబాబు గారికేమో బీజేపీతో పొత్తు, ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి తొత్తు. ఇది ఎక్కడి విడ్డూరం అని అడుగుతున్నాం. ఇలా తొత్తులు పొత్తులు పెట్టుకునే వాళ్ళకి ఎందుకు ఓట్లు వేయాలి? మీరు ఏ ఓటేసినా ఈరోజు బీజేపీ పార్టీకి పోతుంది కదా. ఒక్క ఎమ్మెల్యే గెలవలేదు బీజేపీ పార్టీ, ఒక్క ఎంపీ గెలవలేదు బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో. కానీ ఈ నాయకులు వాళ్ళ గురాంగిరి చేస్తున్నారు కాబట్టి మొత్తం బీజేపీ పార్టీని ఏ మన రాష్ట్రంలో రాజ్యం ఏలుతుంది? మళ్ళీ ఇదే కావాలా? మాట మీద నిలబడే నాయకులు కావాలా? రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన కావాలా? లేకపోతే రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను తుంగలో తొక్కే జగన్మోహన్ రెడ్డి గారు కావాలా? లేకపోతే మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు గారు కావాలా? ఎవరు కావాలన్నా మీకు? ఓట్లొచ్చాయి, ఎలక్షన్లు వచ్చాయి, ఓట్లు వేసే సమయం వచ్చింది. అందుకే చెప్తున్నాం, ఆలోచన చేసి ఓటు వేయండి. ఎంత ఇస్తామంటున్నారు ఓటుకి? ఎంతంట? వైసీపీ ఎంత ఇస్తుందంట? టీడీపీ ఎంత ఇస్తుందంట? 5000, 5000, 3000, ఇద్దరు 5000. వెరీ గుడ్. ఎవరు ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి అన్న, మీ డబ్బులే. మీ చేతుల్లో పెడుతున్నారు, మంచిదే. కానీ ఓటు మాత్రం ఎవరికి వేస్తున్నామని మీ ఆలోచన, మీ మనస్సాక్షి చెప్పాలి. ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం, ఓటు అనేది మీ భవిష్యత్తును నిర్ణయించే ఆయుధం. 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఈ ఆయుధం మీ చేతుల్లోకి వస్తుంది. ఓటు అన్నది వృధా చేసుకుంటే మీ భవిష్యత్తే కాదు, మీ బిడ్డల భవిష్యత్తును కూడా మీరు నాశనం చేసిన వాళ్ళు అవుతారు. ఒకసారి 5 సంవత్సరాలు చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చారు, 5 సార్లు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. ఏ ఒక్కరైనా ప్రత్యేక హోదా తెచ్చారా? పోలవరం ప్రాజెక్టు, హంద్రి నివాలాంటి ప్రాజెక్టును ఎవరైనా కట్టారా? రాజధాని తీసుకొచ్చారా? ఒక్క మేలు కూడా చేయకపోతే ఇలాంటి వాళ్లకు ఎందుకు ఓట్లేయాలి అని అడుగుతున్నాం. ఆలోచన చేయండి. ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధము, మీ జీవితాలను మార్చే ఆయుధము. 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఈ ఆయుధం మీ చేతుల్లోకి వస్తుంది. మళ్ళీ చెప్తున్నాం, బిడ్డలకు ఉద్యోగాలు కావాలన్నా, మనకు ఒక రాజధాని కావాలన్నా, మనకు ప్రత్యేక హోదా కావాలన్నా, ఇవన్నీ ఒక కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే చేతనైతే. ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది అంటే ఎందుకు చేరింది? ఈ త్యాగాల త్యాగరాజు గురించి, ఈ దత్తపుత్రుడు గురించి మరో విచిత్రం ఏమిటంటే, రియల్ లైఫ్ లో ఈ పెద్ద మనిషి ఏ భార్యతోనూ ముచ్చటగా కనీసం 3-4 సంవత్సరాలైనా కూడా కాపురం చేసి ఉండడు. ఈ మ్యారేజ్ ఇస్తారు, ఆడవాళ్ళను కేవలం ఆట వస్తువులుగా మాత్రమే
చూస్తూ పెళ్లి అనే ఒక పవిత్ర వ్యవస్థను, పెళ్లి అనే ఒక పవిత్ర సాంప్రదాయాన్ని మంటగలుపుతూ నాలుగేళ్లకోసారి పెళ్లి చేసుకోవడం, మళ్ళీ విడాకులు ఇచ్చేసేయడం, మళ్ళీ పెళ్లి చేసుకోవడం, మళ్ళీ విడాకులు ఇచ్చేసేయడం, ఏకంగా కార్లను మార్చినట్టుగా భార్యను మారుస్తా ఉన్న ఈ పెద్ద మనిషి 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు భార్యను మారుస్తా ఉన్న ఈ పెద్ద మనిషి ఇప్పటికే 3 భార్యలు అయిపోయారు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు మనమంతా ఉన్నాం, నాకైతే 2 ఆడపిల్లలు ఉన్నారు, మనమంతా కూడా ఆలోచన చేయాలి. మనకు చెల్లెళ్ళు ఉన్నారు, మన ఇళ్ళల్లో ఆడబిడ్డలు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు నాయకులు అవుతే, ఇలాంటి వాళ్ళు ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు అవుతే, ఇలాంటి వాళ్ళను ఇన్స్పిరేషన్ గా తీసుకొని 4 ఏళ్లకొకసారి 3 ఏళ్లకొకసారి ఇదే మాదిరిగా ప్రతి ఒక్కరూ కూడా చేయడం మొదలు పెడితే నిజంగా మన ఆడబిడ్డల పరిస్థితి ఏమిటి, మన చెల్లెళ్ళ పరిస్థితి ఏమిటి, మన ఆడబిడ్డల పరిస్థితి ఏమిటి? ఇలాంటి పరిస్థితిని, ఇలాంటి కార్యక్రమాలు చేసే ఇలాంటి వారిని సమాజంలో, రాజకీయాలలో ఇలాంటి వారికి కనీసం ఓటు వేయడం కూడా ధర్మమేనా అని చెప్పి కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా, ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి ఆయనేమో ఏ భార్యతోనూ కనీసం 3-4 సంవత్సరాలైనా కూడా కాపురం చేయలేడు, కానీ పొలిటికల్ లైఫ్లో మాత్రం చంద్రబాబు నాయుడుతో మాత్రం తన వివాహ బంధం కనీసం 10-15 సంవత్సరాలైనా ఉండాల్సిందే అని చెప్పి ఏకంగా తన క్యాడర్కు చెప్తా ఉన్నాడు. తన క్యాడర్కి ఇదే మాటలు చెప్తా ఉన్నాడు, చంద్రబాబు నాయుడుతో వివాహ బంధం కనీసం 10-15 సంవత్సరాలైనా ఉండాలి అని చెప్పి. నేను అడుగుతా ఉన్నా, ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నేను అడిగేది ఒకటే, 2 విషయాలు కన్నా కలిస్తే అమృతం తయారవుతుందా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 4 వంచకులు కలిస్తే మంది పెరుగుతారు కానీ ప్రజలకు చేసే మంచి పెరుగుతుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా.